మీకు ఇక్కడ మేకల్ని గొర్రెల్ని గొర్రెపోతులను అన్నీ చూపించబోతున్నాను చూడండి సంతలో వాటి రేట్లు కూడా చెప్పబోతున్నాను ఇక్కడ మామూలు మేకల కోతకైతే మినిమం 8000 నుంచి 10000 వరకు మంచి మంచి మేకలు దొరుకుతున్నాయి ఇక్కడ చూడండి మంచి మేకలు ఎత్తు పొడుగు బారు మంచిగా ఉన్నాయి అటువంటి మేకలు మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ గొర్రెలు పిల్లలు చూపిస్తున్నాను మినిమం మంచిగా గొర్రెలు అయితే పిల్ల తల్లి గొర్రె అయితే 13000 నుంచి పైన ఉంటుంది కొద్దిగా తక్కువ అయితే మామూలుగా ఉన్న గొర్రె అయితే కొద్దిగా తక్కువగా ఉంటుంది గొర్రెపోతులు చూడండి అక్కడ పక్కన మేకల పక్కన కనిపిస్తున్న గొర్రెపోతులు ఉన్నాయి ఇక్కడ కూడా గొర్రెపోతులు ఉన్నాయి చూడండి చిన్నపిల్లలు కనుక మినిమం 6000 రూపాయల చొప్పున పడుతుంది ఇక్కడ ఇవి కూడా అక్కడ చూడండి ఒక మేకపోతు మేకకు చిన్న బేరాలు జరుగుతున్నాయి అక్కడ బేరం సంబంధించి అది మినిమం 10-12 బేరాల పోతాయి రెండు కలిపి అట్లా మీకు ఇప్పుడు సొంత మొత్తం దాదాపుగా చూపించబోతాను ఈ వారం మాత్రం కొద్దిగా బేరాలు మాత్రం తక్కువనే ఉన్నాయి తక్కువ రేట్లనే పోతున్నాయి కాకపోతే గొర్రెపోతులకు మాత్రం ఏమాత్రం తగ్గలేదు అలాగనే ఒక 500 అట్లా తగ్గుతే తగ్గవచ్చు కానీ పెద్దగా అయితే ఏం తగ్గలేదు కాకపోతే మేకలకు గొర్రెలకు మాత్రం చాలా రేట్లు తగ్గినాయి సంతలో గొర్రెపోతులకు మాత్రం యథావిధిగా ఉన్నది గొర్రెపోతులకు మేకపోతులకు ఇక్కడ మేకల బేరం జరుగుతుంది చూడండి మినిమం 1-10000 చొప్పున దొరుకుతుంది ఇవి అంత రేట్లు ఉన్నాయి పెద్ద మేకలు కనుక ఇంకా మధ్యలో ఉన్న చిన్న చిన్న ఉన్నాయి 8000 పైన ఉంటాయి 7000 అసలు దొరకదు 8000 9000 10000 ఇంకా మంచి ఉంటే 11-12 అట్లా నడుస్తుంది కొద్చెం పెద్ద మేకలు కనుక కూరకు పనికి వస్తాయని చెప్పి వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది ఇక్కడ మేకల బేరం బాగానే జరుగుతుంది పెద్దగా చూడండి ఇంకా పెద్ద బేరం జరుగుతుంది కొనసాగుతూనే ఉంది పక్కన ఇంకా మేకలు ఉన్నాయి ఇక్కడ బేరం పడట్లేదు మినిమం 10000 చెప్తున్నాడు అతను తక్కువ అడుగుతున్నాడు అందుకనే నడవట్లేదు బేరం మాత్రం కొన తక్కువ అయిన కారణం వల్ల అడగడం లేదు ఇంకా ఇక్కడ చూడండి మీకు పక్కన కూడా కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ మేకలు చూడండి చిన్నగా ఉన్నాయి అక్కడ పక్కన ఇక్కడ మేక పిల్ల ఉన్న దానికి ఇక్కడ వేరే ఉన్నాయి చూడండి వరుస కట్టు లైన్ కట్టుకొని వచ్చారు కాళ్ళతో వీటి మేకలకి ప్రతిదీ పెద్దగా రేట్లు మాత్రం తగ్గినాయని ఎంత చెప్పినా మామూలు అయితే తగ్గినాయి మొత్తానికి రేట్లు తగ్గినాయి ఇక్కడ గొర్రెలు చూడండి గొర్రెలు చూపించబోతున్నాను మినిమం ఒక పిల్ల తల్లికి అయితే 13000 చొప్పున ఉన్నది పిల్లలు కొంచెం పెద్దగా అయినాయి కనుక కొంచెం రేట్లు ఉంటాయి అసలే వేరే గొర్రెలు ఇవి కూడా పిల్లలు గొర్రెలు ఉన్నాయి తల్లి పిల్లలు కనుక 13000 చొప్పున దొరుకుతాయి అసలే పిల్లలు లేకుండా మాత్రం 10000 కోడి దొరుకుతుంది 10000 సూడి గొర్రెకు అట్లా అట్లా ఆ మూమెంట్లో ఉంటాయి రేట్లు ఇక్కడ చూడండి ఇప్పుడు గొర్రెపోతు పిల్లలు ఇంకా మీకు చూపించబోతున్నాను ఇక్కడ గొర్రెలు ఉన్నాయి కొన్ని ఇంకా ఇక్కడ చూడండి మంచిగా మీకు పక్క చూపిస్తున్నాను మేకలు అవి మినిమం పిల్ల తల్లికి అయితే రెండు పిల్లల తల్లికి అయితే అది అయితే 10000 రూపాయలకు వస్తుందండి 10-11000 మామూలు కోతకు అయితే 9000 అని వేలు చిన్నగా ఉన్నాయి కనుక అట్లా పడుతుందండి ఇక్కడ గొర్రెపోతు పిల్లలు చూడండి చాలా గుంపుగా ఉన్నాయి అక్కడ 60 ఉంటాయి ఇక్కడ కూడా ఒక గొర్రెలు ఉన్నాయి చూడండి ఇట్లా అనేకంగా వచ్చినాయి ఈ వారం మాత్రం పెద్దగా గుంపు మాత్రం మంచిగానే ఉన్నది ఇక్కడ చూడండి గొర్రెలు ఒక 4-5 ఉన్నాయి గొర్రెపోతు పిల్లలు ఉన్నాయి ఇక్కడ బేరం మంచి బేరం లేదు మామూలు పిల్లని బట్టి రేటు పిల్ల మంచి కూర ఎత్తు బాగుందా అని చెప్పి చూపిస్తుంటారు ఇక్కడ చూడండి మేక మరకలు మంచిగా ఉన్నాయి రెండు మేక మరకలు ఇక్కడ చూడండి మేకలు ఇట్లా అనేకం ఇక్కడ ముందు చూపించబోతున్నాను ఇంకా ఇవి మేకలు మంచిగానే ఉన్నాయి పిల్ల కళలు ఉన్నాయి పిల్లలు కూడా ఉన్నాయి కనుక కొద్దిగా రేట్ ఉంటాయి ఎంత లేక 12000 అట్లా ఉంటుంది పిల్లల తల్లికి తక్కువ గొర్రెపోతు పిల్లలు చూడండి ఇక్కడ కూడా మంచిగా ఉన్నాయి గొర్రెపోతు పిల్లలు మినిమం ఒక 50 దాకా 50 కనుక ఇంకా చూడండి ఇక్కడ ఇంకా చూపించబోతున్నాను అట్లాంటి దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఇక్కడ మేకలు ఉన్నాయి ఇక్కడ పక్కన గొర్రెపోతు పిల్లలు ఉన్నాయి ఇంకా ఇటువంటి పిల్లలు మీకు చాలా ఉన్నాయి సంతలో సంతన మాత్రం గొర్రెపోతు పిల్లలు మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదండి చాలా వస్తున్నాయి ఇట్లా గుంపులుగా చాలా గొర్రెపోతు పిల్లలు వస్తున్నాయి మరి రైతులు మాత్రం మంచిగా పెంచుకొని నీట్గా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో అది మినిమం 50 దాకా ఇట్లా చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి ఈ వీడియోలు పెట్టాలి ఒకసారి చూడండి అయితే తీసుకోవచ్చు ఇక్కడ చూడండి నెల్లూరు జిడ్డు పిల్లక ఉంటాయి కొన్ని మీడియాలో కూడా నుంచి అక్కడ నుంచి కనిపిస్తుంటారు నుంచి తీసుకొస్తుంటారు మంచి రేట్లు కనిపించిపోతుంటాయి ఈ వీడియోలో చూడండి.